हेलो फ्रेंड्स, वेलकम टू हनी जीएस क्लासेस। मई 11th एंड 12th करंट अफेयर्स मन की एक्व अंश रिपीट है। सो फर्स्ट चूस्ते पुलिट्जर बहुमति अभी इंडिया राइटर्स पत्रिका विलेकर् नलुगुरु को चिंदी मरणम अनंतरम। सेकंड सेडिशन ला 124 ए सेक्शन मीदा सुप्रीम कोर्ट स्टे इव्वलेदु, बट इक मीद कंटिन्यू चेयालनि सेंट्रल गवर्नमेंट की चेप्पिंदि। नेक्स्ट असोसिएशन ऑफ आसिया इलेक्शन अथॉरिटी अंतर्जातीय संस्थ दी 2022-24 वर की इंडिया चेयरपर्सन हूदा सेलेक्शन। नेक्स्ट मैरिटल रेप दिल्ली हाईकोर्ट एटोकान तीर्पिच्चिंदी, 1-1 तोनी तीर्प संदिग्धंलो उंदी, सुप्रीम कोर्ट को निवेदिंचबडिंदी, आ केस वेसिंदी एवरनि चेप्पेसी। नेक्स्ट मन की फेमस पेरारिवलन केस राजीव गांधी हत्या केस दोषी इतनी मीद कॉन्ट्रोवर्सी। सो मन फाइव टॉपिक्स डिस्कस अंदर सेडिशन ला मन इंतक मुझे ऑलरेडी ग्रूप वन मेथड लो सेडिशन ला लो एवर फर्स्ट टाइम अरेस्ट चेयबड्डारु दानिलो उन्न लोपाल एंटी वे फॉरवर्ड अनि चेप्पेसि डिस्कस चेसाम। सो दीनिकि नेनु इक्कड इस्ता అంటే ఈ వీడియో ఎండింగ్ లో ఇటువైపు వస్తుంది సెడిషన్ లా గురించి ఇంతకు ముందు చేసిన వీడియో అది చూస్తే సరిపోతుంది। ఏంటి అప్డేట్ అంటే సుప్రీం కోర్ట్ అనేది ఈ 124 ఏ ఇక మీదట ఎవరి మీద ప్రయోగించద్దు అని చెప్పేసి హోప్ అండ్ ఎక్స్పెక్ట్ అని చెప్పింది। అంటే మేము మీద నమ్మకం ఉంచుతున్నాము, ఇక మీద 124 ఏ సెక్షన్ కింద ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పేసి स्टे ఇచ్చినట్టు కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి। సో ఇది నెక్స్ట్ క్లాసెస్ లో చూస్తే తెలుస్తుంది మనకి, ఇంతకు ముందు చెప్పిన క్లాసెస్ లో। ఇక్కడ చూస్తే సెకండ్ది ఫోర్త్ది మారిటల్ రేప్ వైవాహిక హత్యాచారము నేరమా లేదా అని చెప్పేసి 375 సెక్షన్ సబ్ క్లాస్ 2 కింద భర్తకి మినహాయింపు ఉంది అని చెప్పేసి మనం ఇది ఒక స్పెషల్ వీడియో 40 మినిట్స్ డిస్కస్ చేశాం। ఈ వీడియో ఎండింగ్ లో ఇటువైపు ఇస్తారు, ఇది ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఉండండి, ఆ క్లిక్ చేస్తే ఆ వీడియోలోకి తీసుకెళ్తది, ఈజీగా అర్థమవుతది। సో మనకి ఢిల్లీ హైకోర్టు అనేది ఈ రెడ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఎన్జీఓ కేసు వేస్తుంది, ఆ కేసులో తీర్పు చెప్పింది ఒక రాజీవ్ జడ్జి ఇంకో జడ్జి అని చెప్పేసి ఈ శంకర్ అని చెప్పేసి ఇద్దరు, ఒకరేమో ఈ వైవాహిక అత్యాచారం నేరం అని చెప్పేసి ఇంకొకరేమో నేరం కాదు అని చెప్పేసి తీర్పు చెప్పిండు। సో సుప్రీం కోర్టు అనేది దీన్ని తెలుస్తుంది అని చెప్పేసి मन ग्रूप वन मेन्स लो प्रश्न वस्तुंदी मैटल रेपिंग समर्थिस्तामा लेदा अनि चेप्पेसि। इक मनकि समस्य एंटि अंटे ओकवेळ दीनि क्राइम चेसिनट्लयिते दानि प्रूफ एवरु चेस्तारु, नालुगु गोडल मध्य रेंडु तलुपुलु मूसिवेसि जरिपे चर्यलो एवरु साक्ष्यं उंटारु अनि चेप्पेसि दीनि एक्कुव मिस्यूज चेयोच्चु अनि चेप्पेसि सेंट्रल गवर्नमेंट वादन। सो मनं इदि डिस्कस चेसाम ऑलरेडी, कन्सेंट इज सेक्सी अनि चेप्पेसि, सो सम्मतमे पेद्द सेक्सी अनि चेप्पेसि। नेक्स्ट चूस्ते असोसिएशन ऑफ आसिया इलेक्शन अथॉरिटी अंतर्जातीय संस्था एन्निकल अधिकारुलु अंदरू कलिसि मीटिंग पेट्टुकुंटारु। सो ई संस्थकि 2022-24 कालानिकि इंडिया अध्यक्षत हूदालो एन्निकैंदि, इदि मनकि फिलिपीन्स राजधानी मनीलालो सेलेक्शन अयिंदि इंडिया। ओके, मीरु कामेंट बाक्स लो कामेंट चेयंडि ई जनवरी, नेनु रेप चेप्ते इदि జనవరి 2022 నుంచి మే 12 2022 వరకు ఇండియా ఏఏ అంతర్జాతీయ సంస్థలకు చైర్ పర్సన్ హోదాలో ఎన్నికైంది లేదా యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థలకు ఎన్నికైంది అని చెప్పేసి మీరు ఒకసారి చెప్తే నేను నెక్స్ట్ టైం కరెక్షన్ చేస్తాను। సో మనకి ఇండియా ఎప్పుడైనా అంతర్జాతీయ సంస్థలకు చైర్ పర్సన్ హోదా గాని ఓ సభ్యత్వం తీసుకున్నా కూడా మనకి ప్రశ్న అయితే వస్తుంది, రైట్? ఎగ్జాంపుల్ ఇండియా UNHRC లో సభ్యత్వం ఉంది, సెకండ్ టైం వరుసగా ఎన్నికైంది, సో రష్యాని తొలగించిండు, రష్యా ప్లేస్ లో మనకి కొత్త దేశం కూడా వచ్చింది ఒకటి। ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఈ పొలిటిజర్ ప్రైజెస్ అని చెప్పేసి మనకి జర్నలిజం లో గాని ఈ వార్తా పత్రికలు గాని నవల్స్ గాని ఇస్తారు, అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ అనేది ఇస్తుంది। सो इंडिया नलुगुरिकि वच्चिंदि, नलुगुरु राइटर्स अने पत्रिक, सो राइटर्स पत्रिक संपादकुलु नलुगुरु अंडि, फस्ट सिद्दीकि फेमस,
ఇతనికి మరణ అనంతరం వచ్చింది. ఇంతకు ముందు తాలిబాన్ లో ఫొటోస్ తీస్తాడు 2018 లో కూడా వచ్చింది. సో సెకండ్ టైం మనం గుర్తు పెట్టుకోవాలి, ఫస్ట్ టైం 2018 లో, సెకండ్ టైం మరణం అనంతరం వచ్చింది. సిద్దికి తాలిబాన్ల చేతిలో చనిపోయాడు. సో వెరీ బ్యాడ్ లక్ సిద్దికి. సెకండ్ ఫేమస్ ఇర్షాద్ మట్టు లేడీ అండి. సో కాశ్మీర్ లేడీ, ఈ కాశ్మీర్ లోయలో ఉంటది, ఈ వ్యాలీ పులి అని చెప్పేసి పిలుస్తాం. ఈ వ్యాలీ పులికి పులిట్జర్ బహుమతి వచ్చింది. ఈమె ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే, ట్విట్టర్ చెక్ చేస్తే గిట్ట మనకి ఎక్కువ యాంటీ ఇండియా, సో యాంటీ ఇండియన్ ఆర్మీ పోస్టులు ఎక్కువ కనిపిస్తాయి మనకి. 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు ఆమె ఒక మాట అంటారు, పువ్వులు మీరు కోసి పడేయచ్చు తప్పించి వసంతాన్ని ఎప్పుడు ఆపివేయలేరు అని చెప్పేసి. సో ఈమెకు వచ్చింది అవార్డు. తర్వాత అబీద్ అని చెప్పేసి ఇతను మేలు, ఇంకొక వ్యక్తి అమిత్ దావే అని చెప్పేసి. సో నలుగురికి వచ్చి, నలుగురు కూడా మనకి రాయిటర్స్ పత్రిక సంపాదకులు. వీళ్ళకి ఫీచర్ ఫోటోగ్రఫీ ఈ పాటలో వచ్చింది అవార్డు. సో ఫీచర్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి వీళ్ళకి అవార్డు రావడము భారతీయులకు గర్వకారణం అంటే, ఎస్ గర్వకారణం. బట్ వాళ్ళు తీసిన ఫొటోస్ ఏంటి అంటే, ఇల్లీగల్ COVID-19 శవాలే తీస్తారు, అంటే లెక్కలకు రాని COVID-19 శవాలే తీస్తారు. సో మనకి WHO ఇటీవల 47 lakhs ఎంతో చెప్పింది, ఇండియా 4 lakhs ఎంతో చెప్పింది. సో డిఫరెన్సెస్ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో అమెరికా కొలంబియా వాళ్ళు అవార్డు ఇవ్వడం కొద్దిగా మనకి అనుమానకరంగా ఉంటుంది. రైట్, ఇది రైటర్స్ అండి. నెక్స్ట్ ఈ టెరా రివాలన్ కేసు ఏంటి అంటే, ఇతను రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి. సో ఈ తమిళనాడు క్యాబినెట్ అంటే ఈ ముఖ్యమంత్రి దానికి హెడ్ ఆఫ్ ది క్యాబినెట్ ఉంటాడు, ఆ క్యాబినెట్ ఇతనికి ఇది పార్డన్ అంటే క్షమాభిక్ష అధికారం ప్రసాదిస్తుంది, గవర్నర్ కి సలహా ఇస్తుంది. మనకి ఈ పార్డనింగ్ పవర్స్ అనేది రాష్ట్రపతికి ఉంటుంది 172 ఆర్టికల్, గవర్నర్ కేమో 161 ఆర్టికల్ ఉంటుంది. సో ఈ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ విచక్షణ అధికారం కాదు, డిక్రియేషన్ పవర్ కాదు, కంపల్సరీ మంత్రి మండలి యొక్క సలహా తీసుకోవాలని చెప్పేసి మనకి ఫేమస్ మధురామ్ కేసు అని చెప్పేసి ఉంటుంది. సో ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పి ఉంది, రాష్ట్రపతికి గవర్నర్ కి విచక్షణ అధికారం లేదు, కంపల్సరీ ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీదనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తమిళనాడు క్యాబినెట్ ఏమన్నది, ఈ పెరా రివలన్ కేసు, ఈ పెరా రివలన్ కి బెయిల్ వచ్చింది, ఇంకా రిలీజ్ చేద్దామని చెప్పేసి గవర్నర్ కి సలహా ఇస్తే, గవర్నర్ ఏం చేయాలి అయితే ఎస్ అనాలి లేదా నో అనొచ్చు. సెకండ్ టైం తిరిగి పంపిస్తే మళ్ళీ ఎస్ అనాల్సిందే. ఈ ఎస్ అనకుండా నో అనకుండా రాష్ట్రపతికి పంపాడు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, సరే రాష్ట్రపతికి పంపితే రాష్ట్రం అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, రాష్ట్రపతి మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఇది మా అధికారం కాదు మీ గవర్నర్ అధికారం అని చెప్పేసి వెనక్కి పంపాలి. బట్ సుప్రీంకోర్టు ఏమంటుంది, రాష్ట్రపతి దగ్గర నిర్ణయం పెండింగ్ లో ఉంది, అంటే మీరేం చేస్తున్నారంటే గవర్నర్ యొక్క అధికారాలు తీసుకుంటున్నారు. మీ ప్రకారం 161 ఆర్టికల్ అనేది ఒక డెడ్ లెటర్ గా ఉండిపోతుంది, ఒక మృత పత్రంగా ఉండిపోతుంది, అంటే ఎటువంటి పనిచేయని ఆర్టికల్ కింద పడిపోతుంది రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటే. ఇది స్టేట్ ఇష్యూ, స్టేట్ క్యాబినెట్ ఆల్రెడీ తీర్మానం చేసింది, గవర్నర్ కి ప్రపోజ్ చేసింది, గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సింది, అది తెలియలేదు. రాష్ట్రపతి సిఫార్సు చేసింది, రాష్ట్రపతి తెలుసు కదా రాజ్యాంగం, రాష్ట్రపతి కిందకి పంపాల్సింది పెండింగ్ లో ఎందుకు అని చెప్పేసి. సో మేము కళ్ళు మూసుకోలేమని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ కు చివాట్లు పెట్టింది ఆ బిల్లు వెనక్కి పంపు అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే, ఈ పెరారు ఇవ్వాలనికి సో దాదాపు క్షమాభిక్ష అధికారం గవర్నర్ ప్రసాదించాల్సి ఉంటుంది యాజ్ పర్ తమిళనాడు క్యాబినెట్ నిర్ణయం ప్రకారం. సో మనకి ఇది May 11th to 12th, మిగతా అంశాలు PDF ఇస్తున్నా, రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి కంపల్సరీ అండి. సో ఇండియన్ పాలిటీ ఎక్కువ మంది చెప్పిండ్రు చెప్పు అని చెప్పేసి, తెలంగాణ మూమెంట్ ఆర్ ఇండియన్ హిస్టరీ అని చెప్పేసి నేను రేపు చెప్పేస్తాను. సో మనకి తెలంగాణ మూమెంట్ చూస్తే ఇందులో ఎక్కువ ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటుంది, నాట్ స్టోరీ బేస్డ్ ఎక్కువ, సింప్లిఫై చేసిందే ఉంటుంది తప్పించి ఎక్స్ప్లెయిన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇండియా హిస్టరీ చెప్తే బెస్ట్ ఏమో ఐ థింక్, ఇండియా హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటిక్స్ కంపల్సరీ రేపు చెప్పేస్తా ఎవీ రెండు అని చెప్పేసి. ఓకే, ఇది కామెంట్ చేయండి. ఏది, ఇండియా జనవరి నుంచి మే వరకు ఎన్నికైన అంతర్జాతీయ సంస్థలకి చైర్పర్సన్ లేదా సభ్యత్వం ఎప్పుడు తీసుకుంది అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.